Friends, welcome back to my channel, Madhu Dream Flowers. Friends, ee roju aithe mullangi tho sambar cheddam anukuntunnanu. Vaatikaithe em em kavali anedi mee andarito share chestunnanu friends. Oka cup kandipappu chudandi, oka tomato teesukunnanu, ullipai. First aithe manam kandipappunu baaga shubhranga kadigi cooker lo vesi udikinchesukundam pappuni sambar kosam aithe. Okay friends. Friends, chudandi mullangi sambar kaithe pappu aithe ready ayindi. మనం ఇప్పుడు ముల్లంగి సాంబార్ రెడీ చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా సరిపోతుంది. దీంట్లోకి మనం పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసుకుందాం. అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కాబట్టి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం వాటిని కూడా. అలాగే ముల్లంగి ముక్కలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దీన్ని బాగా కలిపేసుకొని కొద్దిగా సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక లైక్ చేసుకోండి. నేను చాలా వీడియోలు చేశాను, మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా వేగిపోయింది. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పులో వాటర్ కలిపేసుకొని దీంట్లో పోసేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా బాగా ఒకసారి ఉడికేదాకా వెయిట్ చేసి తర్వాత దీనికి తగినంత ఉప్పు, కారం, సాంబార్ పొడి, అలాగే చింతపండు రసం, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. మీరైతే సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఉడికేదాకా వెయిట్ చేసి అవన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాంబార్ అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ వేసుకుందాం, అలాగే కారం, సాంబార్ పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ అనేది బాగుంటేనే కదా సాంబార్ అనేది మనకు టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా రుచిగా వస్తుంది. దీనికి సరిపడే బెల్లం కూడా వేసుకుందాం. బెల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చదు అనుకుంటే వదిలేసేయచ్చు ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ మాత్రమే. ఓకే, సాంబార్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో పచ్చి కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మీ అందరికీ నేను చూపించిన ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. అలాగే అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ మరీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచికరమైన ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయింది. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మన ముల్లంగి సాంబార్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని రైస్లో వేసుకొని టేస్ట్ చూసి నేను మీ అందరికీ ఎలా ఉందో మీరు కూడా అలానే చేసుకొని తినాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయింది. నేను రైస్లో ఇలా వడ్డించేసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చూడండి ఇలా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించిన ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముల్లంగి సాంబార్ అయితే మీరు కూడా అలానే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.
మీరందరూ లైక్స్ చేయడం, షేర్ చేసుకోవడం, సబ్స్క్రైబ్. చేయడం, బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మధు, మధు స్ట్రీమ్ ఫ్లవర్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.